ప్రాణం ఈ రోజు ఎపిసోడ్ లో కార్తిక్ గురించి ఆలోచిస్తూ రాధిక బాధపడుతుంది. బాధేస్తుంది సార్ వారు, నా మీద నాకే కోపం వస్తుంది. మీరు నన్ను ఎంత ద్వేషిస్తున్నారో మీకోసం నా గుండె అంత తపన పడుతుంది. మీకు దూరంగా వెళ్ళిపోవాలని నేను ఎంత ప్రయత్నిస్తున్నానో నాకే తెలుసు, కానీ నా గుండె మిమ్మల్ని మర్చిపోలేకపోతుంది. నాకు తెలియకుండానే నా గుండె మీ చుట్టూ తిరుగుతుంది. నేనేం చేయను సార్ వారు, మీరు నన్ను తిడుతున్నా చీకొడుతున్నా నేను వెంట పడుతుంటే నాకు సిగ్గు లేదని కొంతమంది పిచ్చిదాన్ని కొంతమంది అంటున్నారు, కానీ నేను కాదు నా గుండె పిచ్చిదని వాళ్ళకేం తెలుసు సార్ వారు అంటూ రాధిక ఏడుస్తుంది. ఇదంతా పలవి ఆత్మ వింటుంది. ఇంతలో రాధికను వెతుక్కుంటూ గుడి బయటకు నయని వస్తుంది. నయన్ని చూడగానే తను పట్టుకొని ఏడ్చేస్తుంది రాధిక. సారీ అండి, మనం అనుకున్న వాళ్ళు మన మనసుకు దగ్గరైన వాళ్ళు కనిపించగానే మనకు తెలియకుండానే మన మనసులోని దుఃఖం పొంగుకొస్తుంది అంటారు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నా పరిస్థితి కూడా నాకు తెలియకుండానే దుఃఖం బయటకు వచ్చేస్తుంది అంటుంది రాధిక. ఈ కన్నీటికి కారణమేంటి అని నయన్ అడుగుతుంది. సంతోషం ఇచ్చే జ్ఞాపకాలనే చెప్పుకోవాలి, బాధ పెట్టే జ్ఞాపకాలను మనసులోనే దాచుకోవాలి, చెప్పుకుని ఆ బాధను పెంచడం తప్ప ప్రయోజనం ఏముండదు అంటుంది రాధిక. సరే నువ్వేం చెప్పదు, నేనే నీకు చెప్తాను అంటుంది నయని. మీరు నాకేం చెప్తారు, ఏ విషయం గురించి అని రాధిక అడుగుతుంది. నీ గుండె చాటును దాగున్న ఈ దుఃఖానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అంటుంది నయని. నీ గతం, నీకు చెప్పాల్సిన కొన్ని నిజాలు, కొత్త భవిష్యత్తు కోసం నువ్వు వేయాల్సిన అడుగుడు అని నయని అంటుంది. మీరు ఏ విషయం గురించి చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని రాధిక అంటుంది. ఒక్కసారి నీ గుండెతో నువ్వు మాట్లాడు, నీ గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకి ముడిపడి ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి అంటుంది నయని. అసలు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని రాధిక అడుగుతుంది. ఇంతలో వీళ్ళని చూసి సకల ఒక ఆచాటుగా దాక్కుని అంతా వింటూ ఉంటుంది. ఈమె సడన్గా వచ్చి రాధికను కాపాడింది, గుడిలో రాధిక చుట్టూ తిరుగుతుంది. అసలు ఈమె ఎవరు, వీళ్ళిద్దరికి ఏంటి రిలేషన్ అని సకల టెన్షన్ పడుతుంది. జనవరి 16, 2019 సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నీకు గుర్తుందా అని నయని అడుగుతుంది. దీంతో రాధిక కార్ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తుంది. ఇది వినగానే సకల షాక్ అవుతుంది. జనవరి 16, 2019 ఇది పల్లవి చనిపోయిన రోజు కదా, కార్ యాక్సిడెంట్ జరిగిన రోజు, డేట్తో సహా దీనికి ఎలా గుర్తుంది? అసలు ఈరోజు పల్లవి చనిపోయిన ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తీసుకొస్తుంది? అంటే ఆ రోజు యాక్సిడెంట్ రాధిక గుర్తులేదు, ఇప్పుడు గుర్తు చేస్తే నేను దొరికిపోతాను అని సకల భయపడుతుంది. నీ జీవితంలో ఆ రోజు ఏంటో, ఏం జరిగిందో గుర్తుందా అంటుంది నయని. ఆ రోజు జనవరి 16, 2019 నా జీవితంలో మర్చిపోలేని రోజు, ముగిసిపోతుంది అనుకున్న నా బతుకు భగవంతుడి దయ వల్ల తిరిగి ప్రారంభమైంది. ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది అని అంటుంది రాధిక. ఆ యాక్సిడెంట్తోనే నీ గతం నీ భవిష్యత్తు రెండు ముడిపడి ఉన్నాయి అని నయని చెప్తుంది. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగిందో బాగా గుర్తు తెచ్చుకో అని నయని అంటుంది. ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరిగింది, నేను కారులో నుంచి కింద పడిపోయాను, నాతో పాటు ఇంకొక కారు కూడా యాక్సిడెంట్ అయింది, ఇంకొక అమ్మాయి కూడా కింద పడిపోయింది. ఆ అమ్మాయి తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, తలంతా రక్తం, శరీరం అంతా రక్తం అని రాధిక ఆలోచిస్తుంది. యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఎవరు, గుర్తు తెచ్చుకో అని నయని అంటుంది. ప్రయత్నిస్తున్నాను కానీ సరిగా కనిపించడం లేదు అంటుంది రాధిక. ఇంకా ప్రయత్నించు, బాగా గుర్తు తెచ్చుకో అని నయని అంటుంది. తను ఆ రోజు యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఎక్కడో చూశాను, తను ఎవరంటే తను సార్వార్ భార్య అని రాధిక అంటుంది. వెంటనే అక్కడే దూరంగా ఉన్న పల్లవి ఆత్మ షాక్ అవుతుంది. అంటే సార్వార్ భార్య మామూలుగా చనిపోలేదా, ఆ రోజు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిందా? నో, తప్పు చేశాను, తప్పు కాదు పాపం, నేను ఓ పెద్ద పాపం చేశాను, ఒక నిండు ప్రాణం తీశాను, సార్వార్ జీవితాన్ని చీకటమయం చేశాను, ఎన్నాళ్ళుగా సార్వార్ పడే బాధకు కారణమయ్యాను అని రాధిక తెగ బాధపడుతుంది. మరోవైపు కళ్యాణం జరుగుతుండగా రాధిక అక్కడ లేకపోయేసరికి ధర్మావతి చుట్టూ చూస్తుంది. అమ్మ కుట్టి గారు రాధిక ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. భార్గవ, రాధిక ఎక్కడరా అని కుట్టి అడిగితే బయటికి వెళ్ళి ఉంటుందమ్మా, నేను వెళ్ళి చూస్తాను అని భార్గవ అంటాడు. మరోవైపు రాధికని నయని ఓదారుస్తుంది. బాధపడకు రాధిక, తప్పు చేసిన దానికి సరిదిద్దుకునే అవకాశం అందరికీ ఉండదు, కానీ ఆ భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు అంటుంది నయని. ఏంటి మీరు అంటున్నది, నా తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు ఉందా అని రాధిక అంటుంది. హా ఉంది, ఎవరి బాధకు కారణమయ్యానని నువ్వు బాధపడుతున్నావో ఆ బాధను పోగొట్టే ఔషధం కూడా నువ్వే అవ్వాలి. నీ కారణంగా ఎవరి జీవితం చీకటమయ్యిందని నువ్వు అనుకుంటున్నావో అతని జీవితంలో నువ్వే విలువ నింపాలి. వాడిపోయిన నీ సారివారి జీవితానికి సంజీవినిగా మారి ప్రాణం పోయాలి. 3 ముళ్ళు 7 అడుగులతో అతనికి వెళ్ళాలి, అతని జీవితంలో సుఖసంతోషాలు నింపాలి అని నయని అంటుంది. ఏమంటున్నారు మీరు అని రాధిక అంటుంది. అవును రాధిక, నువ్వు అతని పెళ్లి చేసుకుంటేనే నీ తప్పుకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, కొంతమందికి మనశ్శాంతి కలుగుతుంది, అంతేకాదు మరికొంతమందికి ఆత్మశాంతి కలుగుతుంది అని పల్లవైపు చూసి నయని అంటుంది. అది జరగదు, సార్వాది భారీ ప్రాణాలు తీసుకుని నేను అతని జీవితంలోకి వెళ్ళలేను, అది జరగని పని, అది జరగని పని అని రాధిక ఏడుస్తుంది. గతాన్ని నువ్వు గుర్తు చేసుకున్నావు, భవిష్యత్తులో నీ కర్తవ్యాన్ని నేను గుర్తు చేశాను, బాగా ఆలోచించుకో రాధిక, నువ్వు అతని జీవితంలోకి వెళ్ళాలి, అతనికి నీ ద్వారానే మనశ్శాంతి కలగాలి, నువ్వే అతని ఔషధం, నువ్వే అని నయని అంటుంది. అది జరగదు, వద్దు, నేను సార్వారి జీవితంలోకి వెళ్ళలేను అని చెప్పి రాధిక కళ్ళు తిరిగి పడిపోబోతుంటే సడన్గా కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు.
దీంతో నయని పనివి పక్కకు వెళ్ళి నిల్చుంటుంది. రాధిక రాధిక అని కార్తీక్ ఎంత పిలిచినా రాధిక కళ్ళు తెరవదు. దీంతో రాధికను ఎత్తుకుని కార్తీక్ లోపలికి తీసుకువెళ్తుండగా భార్గవ్ వాళ్ళు వస్తారు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందని కార్తీక్ చెప్పబోతే భార్గవ్ ఆపు అన్నట్లు చేయి చూపించి రాధికను తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న పల్లవితో ఇదేగా నీ కోరిక, ఇక ఈ కథ ముగిసినట్లేనా అని నయని అడుగుతుంది. లేదు అంటుంది పల్లవి. ఇక సీన్ కట్ చేస్తే రాధిని గదిలో పడుకోబెడతారు. ఒరే భార్గవ, రాధి ఇంకా స్ప్రింగ్లోకి రాలేదేంట్రా అని కుట్టి కంగారు పడుతుంది. అమ్మ కళ్ళు తెరవడానికి కొద్దిగా టైం పడుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు కదా, నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా అంటాడు భార్గవ్. మరోవైపు రాధిక నయన్ చెప్పిన మాటలను మగతలో గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇది చూసిన పూర్ణ అక్కకి స్ప్రింగ్ వచ్చింది అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.